हाय फ्रेंड्स वाव इदि निजंगा अनएक्सपेक्टेड सीन इला जरुगुतुंदनि एव्वरू ऊहिंचलेदु ఒకసారి ఈవెంట్స్ అలా ఏం జరుగుతుందో ఎవ్వరూ కూడా అస్సలు ఊహించలేరు మరి అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సీనే యాంకర్ రష్మీ గౌతమ్ పాట పాటం అవును మీరు వింటుంది నిజమే రష్మి పెద్ద సాహసమే చేసిందని చెప్పాలి తెలుగులో మాట్లాడటమే చాలా కష్టంగా అనిపించే రష్మికి కొన్ని కొన్ని పదాలు నోరు కూడా తిరగవు అలాంటిది రష్మి ఏకంగా ఆషాఢంలో అత్తాకోడల ఈవెంట్లో మెరిసింది మేఘా మేఘా అంటూ పాట పాడి హా అనిపించింది మరి ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే లిరిక్స్ బాగా ప్రాక్టీస్ చేయలేదేమో ఉరిమింది మేఘ అనే దగ్గర మురిమింది మేఘ అంటూ లిరిక్స్ మిస్టేక్ చేసి పాడింది సో ఏం కాదులే ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ షో కాబట్టి వదిలేయటమే అయితే ముఖ్యంగా రష్మి ఎప్పుడూ కూడా ఈటీవీ షోస్లలో కనిపించి డాన్సులు చేస్తూ అలరించేవారు అండ్ సుధీర్ అన్నతో రష్మి ఎన్నిసార్లు కనిపించినా ఆ సీన్ మహా అద్భుతంగా ఉండేది బట్ ఇప్పుడు సుధీర్ అన్నలాగే రష్మి కూడా మల్టీ టాలెంట్ రష్మి అనిపించుకునేలా ఉంది ఎందుకంటే సుధీర్ అన్నలాగే రష్మి కూడా తన టాలెంట్ని ఒక్కొక్కటిగా బయటికి తెస్తూ రష్మి నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అనిపిస్తుంది అండ్ ఇంకో ముఖ్య విషయం సుధీర్ అన్న అండ్ రష్మి ఇద్దరు కూడా ఆలీతో సరదాగా షోకి వెళ్ళినప్పుడు సుధీర్ అన్న చెప్పారు రష్మి చాలా బాగా పాడుతుందని సో రష్మి కూడా ఈసారి ఈవెంట్లో ట్రై చేస్తా అని చెప్పింది అన్నట్లుగానే రష్మి సాంగ్ పాడి మెస్మరైజ్ చేస్తున్నారు మరి ఎంతైనా మన సుధీర్ అన్న గాలి తగిలిందిగా సుధీర్ అన్నలో కొంతైనా రష్మి కూడా తన ప్రతిభ చూపెడుతూ సుధీర్ అన్న పేరు నిలబెట్టాలి కదా అండ్ ముఖ్యంగా రష్మి జీ తెలుగులో ఆషాఢంలో అత్తాకోడలు షోలో కనిపించడం అండ్ డాన్స్ చేయడం సాంగ్ పాడటం ఇవన్నీ ఒకే షోలో చేయడం అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి సాధారణంగా పండగ ఈవెంట్స్లో సుధీర్ అన్న కానీ ఇంకెవరన్నా కానీ ఏదో ఒక సంథింగ్ స్పెషల్ చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు కానీ ఈసారి రష్మి సడన్గా పక్క ఛానల్లో కనిపించడమే కాకుండా మెరిసింది మేఘా మేఘా అంటూ సింగింగ్తో అదరగొట్టేసింది ఈ ఆషాఢంలో అత్తాకోడలు ఈవెంట్ సండే రోజు జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది సో ఇలాగే రష్మి కూడా సుధీర్ అన్నలాగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి మల్టీ టాలెంట్ అనిపించుకొని అందరంతా ఎత్తుకెదగాలని కోరుకుందాం అండ్ ఆల్ ది బెస్ట్ టు రష్మి సో మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి